తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థిగా కేసీఆర్ గారి ఆశీర్వాదంతో గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారు మీ అందరి యొక్క దీవెనల కోసం ఈ రోజు హైదరాబాద్ ఉప ఎన్నికలలో భాగంగా 30వ తారీఖున జరిగేటువంటి ఎన్నికల రోజు రెండో గుర్తైనటువంటి కారు గుర్తు మీద ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించి కేసీఆర్ గారికి మద్దతును ప్రకటిస్తూ ఈ రోజు కేసీఆర్ మేము ఎంకా నిలబడ్డాం మేము ముందరికి పోయిగా ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు అత్యద్భుతంగా ఇంకా తీసుకురావాలని చెప్పేసి మద్దతు ప్రకటించే విధంగా మన నిర్ణయం ఉండాలని బిజిగేరి షరీఫ్ వేదికగా ఆ దర్గా మీద ప్రమాణం చేసి అందరం కూడా కారు గుర్తు దిక్కు సాగాలని చెప్పేసి మీ అందరు హృదయపూర్వకంగా చేతులు జోడించి విజ్ఞప్తి చేసి ప్రకటిస్తా ఉన్నాం రమేష్ అన్న చెప్పిన చక్కని మాట కేసీఆర్ చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు దాంతో భాగంగా మనం మద్దతుగా నిలబడాలి ఆయన ఇక్కడ ఎంపీగా నిలబడ్డా ఆయన ఎవరిని ఎమ్మెల్యేగా నిలబెట్టినా మనం ఆయన వెంటనే నిలబడేందుకు సాగినాం కానీ ఈ రోజు సాగుతున్నటువంటి ప్రచారం ఏదైతే ఉన్నదో కేసీఆర్ గారి మీద టిఆర్ఎస్ పార్టీ మీద అబద్ధ ప్రచారం చేస్తూ ఇష్టం వచ్చినటువంటి కారు కూతలు మాట్లాడుతూ కనీసం మర్యాద లేకుండా తిరితనే ఓట్లు వస్తాయనేటువంటి చందంగా ముందుకు సాగేటువంటి పరిస్థితి కనపడతా ఉన్నది కేసీఆర్ గారు 2014లో తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత సాధించినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని గనక గాలి కదిలేస్తే ఈ ఊసులన్న కొడుకులందరూ వచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం చేస్తున్నటువంటి సదుద్దేశంతో వారే ఆ రోజు ఉద్యమ పార్టీని రాజకీయ పార్టీగా మార్చుతూ మీ దివినల కోసం ఇస్తున్నా మీరు గనక అవకాశం ఇస్తే తెలంగాణ రాష్ట్రం కోసం పనిచేస్తానని చెప్పారు మీరందరూ దీవించారు 2014లో వారు ముఖ్యమంత్రి అయ్యారు ఎన్నికలప్పుడు చెప్పినా చెప్పకపోయినా అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నటువంటి రమేష్ అని చెప్పినటువంటి అన్ని సంక్షేమ కార్యక్రమాలు అది ఆసరా పింఛన్ అయినా కళ్యాణ లక్ష్మి అయినా కేసీఆర్ కిట్ అయినా రైతు బంధు అయినా రైతు బీమా అయినా రజకులకు ఇస్తున్నటువంటి మిషన్లు అయినా న్యాయ ప్రామాణాలకు ఇస్తున్నటువంటి నవీన క్షవరశాలైనా ఈ రోజు ప్రవేశపెట్టినటువంటి నూతన పథకం దళిత బంధు అయినా ఏవీ కూడా ఎన్నికలప్పుడు చెప్పినవి కావు అయినా కేసీఆర్ గారు ఇది ప్రజలకు అవసరం అని చెప్పేసి భావించిన వెంటనే మనందరి కోసం ఆ యొక్క సంక్షేమ కార్యక్రమాల ముందుకు తీసుకొచ్చింది మొట్టమొదటి ఎన్నికలప్పుడు చెప్పినటువంటి మాట 200 రూపాయల పింఛన్ ఇస్తున్నారు అవి సరిపోతలేవు 1000 రూపాయలు ఇస్తే నాకు అవకాశం ఏమని చెప్పిండు 200 రూపాయలు ఇచ్చినటువంటి నాయకుడు మహానాయకుడు అనుకోని పంచవతుకొని పాదయాత్ర చేస్తానని కట్టినటువంటి దోతిని చూసిన దాన్ని పక్కపని తీసిన గోతుల చూడాలి ఆ రోజు మనకు అర్థం కాలే 200 ఇస్తే ఓ మర్చిపోయిన కానీ మన కాడి నుంచి మనకు రావాల్సిన నీళ్ళని కొల్లగొట్టకపోయి మనకు రావాల్సినటువంటి పైసలు కొల్లగొట్టకపోయి పక్కపోటి మాత్రం 500 రూపాయలు ఇసుకపోయి మనకు 200 రూపాయలు సాటింగ్ ఇస్తే ఆర్కేషన్ గొప్పని మురిసిన కానీ కేసీఆర్ గారు నాకు అవకాశం ఇవ్వండి 1000 రూపాయలు ఇస్తాను ఒక మాట చెప్తే మీరు అవకాశం ఇచ్చి ఆశీర్వదిస్తే మాట తప్పకుండా మనమ తిప్పకుండా 1000 రూపాయలు ఇచ్చి తీరండి మన కోసం నిలబడ్డాడు దాని తర్వాత మళ్ళీ ఎన్నికలు వచ్చినాయి 2018లో ఈసారి గెలిపించి తీరండి 2136 ఇస్తాం మీకు అని చెప్పేసి ఒక మాట చెప్పిండు మీరు అదే ఉద్దేశంతో ఆయన గెలిపించారు ముందుకు తీసుకుపోయేటువంటి ప్రయత్నం చేశారు కళ్యాణ లక్ష్మి పథకాన్ని కూడా మొట్టమొదట ఎస్సీ ఎస్టీల కోసం ప్రవేశపెట్టినటువంటి పథకం కేసీఆర్ గారు ఆలోచన చేసిన అక్కడ ఉన్నటువంటి వర్గం దళిత వర్గం వాళ్ళ కోసం ప్రవేశపెడదామని ముందుంచినటువంటిది 50,000 రూపాయల వాస్తవానికి కేసీఆర్ గారు ఇంటికి వెనక ఏం గుర్తుకొచ్చిందో తెలంగాణలో 101 పెడతాం 116 కట్నం పెడతాం 50,000 అంటే అన్ని సున్నాలు అయితే 51,000 చేద్దామన్నాడు ఆ తెల్లారి 75,116 చేసిండు ఎన్నికల ముందు 116,000 ఇస్తామని చెప్పేసి మనం ఎవరం ధర్నాలు చేయలే దరఖాస్తులు పెట్టలే పంచాయత్ చేయలే కేసీఆర్ గారి ఆలోచన చేసి 116,000 ఇచ్చింది ఆ క్రమంలోనే మనందరం కూడా మన దగ్గర ఉన్నటువంటి బీసీ ఎమ్మెల్యేలు కూడా వచ్చి సార్ ఎస్సీలకు మాత్రమే ఎస్టీలకు మాత్రమే ఇస్తున్నారు మరి బీసీలలో కూడా పేదింటి ఆడపిల్లలు ఉన్నారు వాళ్ళ పిల్లలు అయితే కూడా మాకు ఇబ్బంది అవుతున్నది మీరు దయచేసి గమనించాలని చెప్పేసి అంటే నేను 2006లో పాదయాత్ర చేస్తున్నప్పుడు కోలార్ నుంచి హాలియా దాకా అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే గిరిజనులు పూర్తి స్థాయిలో ఆడపిల్ల పుడితే అమ్ముకున్నటువంటి దుస్థితి నేను గమనించిన ఉడ్లగింజ చంపేసినటువంటి పరిస్థితిని చూసిన ముఖ్యమంత్రి గెలిచిన తర్వాత హైదరాబాద్ లో కూర్చున్నప్పుడు పేపర్లో వచ్చినట్టు ఒక న్యూస్ చూసిన ఆడపిల్ల పుట్టిందని చెప్పేసి చిత్తకుండలో పడేసిపోతే కుక్కలు పీకతిని చచ్చిపోయినాయి చంపేసినాయి బతుకున్నటువంటి ఆడపిల్లని కాబట్టి మొట్టమొదటి ఎస్సీల కోసం ఇచ్చిన కానీ ఈరోజు మీరు చెప్తున్నారు కాబట్టి బీసీలు అనేటువంటి తేడా లేకుండా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ రెడ్డి వెల్మ కమ్మ కాపు బ్రాహ్మణ వైశ్య అని చెప్పి కులాలతో సంబంధం లేకుండా 18 సంవత్సరాలు దాటి పేదింటి ఆడపిల్ల కనుక అయితే తెలంగాణ రాష్ట్రంలో పుడితే వాళ్ళకి అందరికి ఇచ్చేసేయండి 110 రూపాయలను ప్రకటించినటువంటి మహనీయుడు భారతదేశం మొత్తంలో కేవలం కేసీఆర్ గారు మాత్రమే ఏ రాష్ట్రంలో పథకం ఇయ్యరు పక్కపంటున్నటువంటి కర్ణాటకలో బీజేపీ పాలిస్తున్నారు 1 రూపాయి కూడా వారు పైనుంది పిల్ల తెలియజేస్తే మధ్యప్రదేశ్ లో కూడా బీజేపీ పాలిస్తుంది 1 రూపాయి అయ్యారు గుజరాత్ లో పాలిస్తారు 1 రూపాయి అయ్యారు కానీ కేసీఆర్ గారు మాత్రం మనం అడగకపోయినా పేదింటి ఆడపిల్ల పెళ్లి చేస్తే 116,000 ఇస్తూ ఈ రోజు మనకు అండగా నిలబడ్డాడు ఆ అండగా నిలబడ్డటువంటి కేసీఆర్ గారు ముఖం చూసి కేసీఆర్ గారికి మద్దతుగా నిలబడి గెల్లు శ్రీనివాస్ గారికి ఓటేయాలన్నా లేకపోతే
మన దగ్గర ఉన్నటువంటి భూములను కొనుగోలు చేయాలంటే రేట్లు పెంచి, బంగారం కొనుకోవాలంటే రేట్లు పెంచి, మనం ఏదైనా దండ చేద్దామంటే జీఎస్టీని పెంచి, మన లోపల ఉన్నటువంటి నల్లధనాన్ని బయటకు తీస్తా, మొత్తం స్విస్ బ్యాంక్ లో ఉన్నటువంటి అకౌంట్ను బయటకు తీస్తా, మీ అకౌంట్ తీరు జన్ధన్ అని చెప్పేసి అకౌంట్ తీరి జీరో అకౌంట్ లో 15 లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పేసి మాయమాటలు చెప్పి ఇయాటి వరకు ఒక రూపాయి వేయకుండా నల్లధనం ఎక్కడ పోయిందో మనకు తెలియకుండా అంబానీకి అదానికి దోషి పెడుతున్నటువంటి ఈ బీజేపీ పార్టీ, బదనాం పార్టీ, బట్టబాది పార్టీలో చేరినటువంటి రాజేందర్ గారు దళితుల భూములను వదిలిపెట్టలేదు, దేవాదాయ భూములను వదిలిపెట్టలేదు, దేవుని భూములు పెట్టలేదు. ఏమైందా గిట్ట చేసినట్టు నేను ఒక్కనే చేసిన దేవరంజాల భూములల్ల నాతో పాటు 150 మంది కట్టి గోడవులు అంటారు. 150 మంది తప్పు చేస్తే నువ్వు తప్పు చేస్తావా? అంటే దేవుని భూములను వదిలిపెట్టలే, దళితుల భూములను వదిలిపెట్టలే, దళితుల భూముల మీద ఎందుకు పోయినా రాజేందర్కి న్యాయమేనా అని చెప్పేసి మాట్లాడితే నేను తప్పు చేశాను, నాకు మద్దతు అందలేవాలి కానీ కేసీఆర్ నన్ను ప్రశ్నిస్తావా అని చెప్పేసి నా ఆత్మగౌరవం దెబ్బతినని చెప్పేసి బయటకు వచ్చి నా ఆత్మగౌరవానికి అహంకారానికి జరుగుతున్న పోరాటం అని చెప్పేసి మాట్లాడతాడు. ఎవరి ఆత్మగౌరవం దెబ్బతిన్నది? హుజూరాబాద్ ఆత్మగౌరవం దెబ్బతిన్నది. అనివార్యంగా క్రియేట్ చేసిన ఎన్నిక నువ్వు, అవసరం లేని ఎన్నికను క్రియేట్ చేసింది నువ్వు. ఎవరైతే తెలంగాణ ఉద్యమం కోసం 100 కేసులు పెట్టుకుని జైళ్లను తిరిగి బెయిల్ పెట్టుకుని ఈ రోజు 5 సంవత్సరాలుగా కేసీఆర్ గారు అవకాశం ఇస్తే తెలంగాణ రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం అధ్యక్షునిగా పనిచేస్తూ ఉద్యమంలో పనిచేసినటువంటి ఉద్యమ బిడ్డకు గెల్లి శ్రీనివాస్ యాదవ్కు అవకాశం ఇచ్చింది. మేమందరం కూడా పనిచేస్తాం తెలంగాణ ఉద్యమంలో. మా మీద కూడా 100 కేసులు. శ్రీరామ్ శ్యామ్ ఉన్నాడు, మీ ఊరికి వచ్చేటువంటి వాసు ఉన్నాడు, చాలా మంది విద్యార్థి నాయకులు ఉద్యమంలో పనిచేసి 100 కేసులు పెట్టుకొని జైల పాలైనటువంటి సందర్భం. 2014లో మొదటిసారి కేసీఆర్ గారు నాకు అవకాశం ఇస్తే నేను ఎమ్మెల్యేగా గెలిచిన, రెండవసారి 2018లో ఎమ్మెల్యేగా గెలిచిన, 2 సార్లు తుంగతుర్తి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా అయినా, నేను మాత్రం ఎమ్మెల్యే అయిన తర్వాతనే పెళ్లి చేసుకున్నా. ఎందుకంటే 2014 దాకా కేసులు, జైళ్లు, బెయిల్ ఇస్తారా పిల్లనోడన్నా? ఏమవుతానో రోడ్ల పట పడుతున్నారు తెలంగాణ అంటున్నాడు, వీళ్ళ మీద కేసులైనాయి, వీళ్ళకి పిల్లనెట్లు ఇస్తాడు అని చెప్పేసి పిల్లనిచ్చేటువంటి పరిస్థితి లేదు. నేను మొన్న గెలి శ్రీనివాస్ యాదవ్ భార్య మాకాడ వావిలాలకు వచ్చి మీటింగ్ మాట్లాడింది. మీటింగ్ అయిపోయినాక నేను అడిగిన మైకుల్ని అడిగిన, బిడ్డ మరి నువ్వు మంచిగానే చేసుకున్నారా 100 కేసులు ఉండే, నేనైతే ఎమ్మెల్యే అయినాక చేసుకున్నా సరే నమ్మిరు కాబట్టి పిల్లనిచ్చారు, మరి నువ్వేట చేసుకున్నావు అంటే ఇదే మాట మా నాయన కూడా అడిగాడు. 2 గుంటల భూమి అని ఉండదా కనీసం ఆయనకు అని చెప్పేసి అడిగితే గుంట భూమి కూడా లేదు మరి అని చెప్పేసి అన్నారు. మరి యాదవ్ దాంట్లో బాగానే మనోళ్ళు బాగానే ముల్లె కట్టుకుంటారు, 100 రూపాయలు జమ కాగానే కట్టుకొని ముల్లె కట్టుకురా అంటే ఊరిసి పెట్టిపోతే వెనుక పంట తిరుగుకుంటా ఏడా భూమి దాకా కనపడతారు కొనుక్కొని వస్తారు. ఆ కులాన్ని కొన్ని నేపథ్యం అటువంటిది. 100,000 గొర్రెలు అలా గొర్రె ఆడ పడేసినా సరే 100,000 గొర్రెలు ఎవరికి వస్తుంది నా గొర్రె అని గుర్తుపడతారు. ఇలా 100 గొర్రెల ఏడాయన గొర్రె ఉందో గుర్తుపట్టేటువంటి గొల్లాయనకు శ్రీనివాస్ యాదవ్ మనం ప్రతినిధిగా పెడితే ఎవరిని గుర్తుపట్టి ఓటేసుకోవాలో గత తెలివి లేకుండా మావలు ఉన్నారు. ఆయన గొర్రెని గుర్తుపట్టిన ఆయన ఈరోజు ఎవరు మాకు ప్రతినిధిగా ఉంటారు, ఎవరు నాయకుడుగా ఉంటున్నటువంటి గుర్తుపట్టే తెలివితేటలు ఆయనకున్నాయి. ఇక ఇలాంటి ఆయనకు అవకాశం ఇస్తామని చెప్పేసి అంటే మరి రూపాయి లేకపోయినా మేము నమ్మి విశ్వాసంతో ఆ రోజు మా నాయనను ఒప్పించుకొని పెళ్లి చేసుకున్నామన్నా. నేను అనేది అప్పుడప్పుడు మరి నీకు అవకాశం వచ్చింది గాదర్ కిషోర్కి, అటుపక్క సుమన్కి, ఇటుపక్క రవికి, అటుపక్క ఎర్రోల సీన్కి ఏదో ఒక అవకాశం వచ్చింది, వాజరేవాడికి వచ్చింది, శ్రీరామ్ శ్యామ్కి వచ్చింది, నీకేమొచ్చింది ఒకటే ఇర్రవాడి తిరుగుతావునని చెప్పేసి నేను అన్నాను అని చెప్పి మొన్న మైక్లో చెప్తున్నాయి. అంటే గత బాధతోని ఆర్లతతోని తెలంగాణ ఉద్యమం కోసం పనిచేసినటువంటి బిడ్డడు మీరు అవకాశం ఇచ్చి ఆశీర్వదిస్తే మీ కాలాల తిరుగుతాడు, కళ్ళల్లో మెదులుతాడు, మీ కాళ్ళు నిలబడతాడు, మీ సమస్యల కోసం కొట్లాడతాడు, ప్రజా సమస్యల కోసం ఉద్యమిస్తాడు. దయచేసి ఆలోచన చేసుకోండి, మన కాడికోసం నిలబడగలుగుతాడు. ఇప్పుడు ఆయన దొరుకుతాడా? పోతారా షామీర్పేట బంగ్లకాడికి? దూరైన కట్టుకున్నాడు అక్కడ పెద్ద బంగ్లా కట్టుకున్నాడు, ఆయన పిల్లం అయితే అసలు దగ్గరకు రానియదు. మనల్ని చూస్తేనే సరి దళితులు అంటేనే బాధ బయట షొప్పులకి రావాలని చెప్తారు. మన గాలదికి పోదామా? మనం మన కోసం నిలబడే బిడ్డ కోసం పోదామా? దయచేసి ఆలోచన చేయాలి. ఈరోజు అహంకార పూరితమైనటువంటి ధోరణితోని ఈటల రాజేందర్ గారు ఆయన అవసరం కోసం పనిచేసుకున్నాడు. పక్కపడుతున్నటువంటి వావిలాల వాస్తవానికి మండలం కావాల్సి ఉండే, మండల కర్మాణి తనుగా కడతారట కదా, గండపల్లి కడతారట కదా, ఏది కడతారు? ఓన్లీ వావిలాలతో పాటు పక్కనున్న పాపకపల్లి, చెంబునిపల్లి, దానికున్న నాగార నగరం ఐదుగురితో మాత్రమే మండలాన్ని చేస్తామని చెప్పి ఇప్పటికే హరీష్ రావు గారు ప్రకటించారు. ఎవరి కనుమానం అవసరం లేదు, ఐదుగురితోనే మండలం కాబోతా ఉన్నారు. కానీ ఇంత దూరం ఉన్న వావిలాన్ని పెట్టి పక్క పంట ఉన్న ఇల్లు తక్కుంటాని ఎందుకు చేసుకున్నాడని చెప్పి నేను వచ్చిన తర్వాత కనుక్కున్నా. ఏమిటికి చేసుకున్నాడు? ఎరికేనా? మంచిగా పైసలు బాగా సంపాదించిన తర్వాత భూములు కొనుక్కున్నా. రిటైల్ రాయింది రాడ, మరి నా భూముల ధరలు పెరగాలంటే ఏం చేయాలి? మండలాన్ని చేయాలి, ప్రజల కోసం చేయలే. జమ్మికుంటకు 3-4 కిలోమీటర్ల దూరం ఉన్న ఇల్లంతా కూడా మేము చేస్తాం, ఇంత దూరం ఉన్న వావిలాలనేమో చేయం. ఏంటి కారణం అంటే నా భూమి ధరలు పెరగాలి. ముందే కనుకైనా వావిలాల ఆయనతో భూములు కొనిపిస్తే అయిపోయి వావిలాల మండలం అప్పుడే అయిపోయి ఆయన భూమి ధరలు కొనుగోలు చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తే, గాయన కోసం మనం ఓటేసే ప్రయత్నం చేస్తే ఇలాంటి చర్యలకు చేపట్టినట్టు దయచేసి అర్థం చేసుకోవాలని మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మన కోసం నిలబడ్డటువంటి గెలు శ్రీనివాస్ యాదవ్ ఒకవైపు నిలబడితే, అహంకార పూరితంగా ఉన్నటువంటి ఈటల రాజేందర్ ఇంకోవైపు నిలబడితే, నిన్న వచ్చిండు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఊరు తిరుక్కుంటా, నేను వస్తే కూడా అక్కడ ఆగిన అయితే మధ్యలో నిలబడ్డం ఏం మాట్లాడుతున్నా అని చెప్పేసి పిరికి పందెకు ధైర్యవంతునికి మధ్యన జరుగుతున్నటువంటి పోరాటం అన్నాడు. ఎవరు పిరికి పంద, ఎవరు ధైర్యవంతుడు? కిషన్ రెడ్డి మాట్లాడతాడు పిరికొని ముచ్చట. తెలంగాణ ఉద్యమం జరుగుతున్న మేము ఉస్మాన్ యూనివర్సిటీ ఉండి పక్కపంటి అమర్పేట ఎమ్మెల్యే రారా నాయన మా కోసం మాట్లాడు రాజధాని చేయ తెలంగాణ కోసం అంటే పారిపోయినటువంటి పిరికి పంద కిషన్ రెడ్డి ఆ రోజు నిజామాబాద్ ఎమ్మెల్యేగా ఉన్న ఎండల లక్ష్మీనారాయణ బీజేపీ ఎమ్మెల్యే అయినా సరే రాజీనామా చేసింది.
राजीनामा चेस्ते केसीआर गारु अभ्यर्थिनी पेट्टकुंडा आयनकु मद्दतुगा प्रचारं चेसि गेलिपिंचिंदि కానీ కిషన్ రెడ్డి పారిపోయింది. ఆయన మీటింగ్ లో కూడా వచ్చి మాట్లాడితే చాలా మంది పిరికి పందెలు తెలంగాణ ఉద్యమం కోసం రాజీనామా చేయమంటే పారిపోయారు అని చెప్పేసి నిజామాబాద్ కేసీఆర్ మాట్లాడుతుంటే పక్కపొంటి కిషన్ రెడ్డి ఉంటే కినికేలో ఆయన సార్వాడిని పక్కపొంటి ఉండి పక్కపొంటి ఉండి అంటాడు. ఎందుకంటే నేను చేయలేదు రాజీనామా అప్పుడు గంత పిరికి పందగా పోయినటువంటి కిషన్ రెడ్డి ఇవాళ వచ్చి ధైర్యవంతుని గురించి మాట్లాడుతాడు. మొన్న 2018 ఎన్నికలలో కూడా అంబరపేట ప్రజలు చెంప మీద కొట్టినట్టు తీర్పిచ్చారు. వాని కిస్మత్ బాగుంది, ఎంపీ ఆయన మంత్రి అయిపోయాడు. एमएलए गेलकते एंपी गेल मंत्री अच्छी ने बुरा हुजराबाद वस्तना वीडिये गेलचर एंपी बंट संजय आड़ेमो सगम नर्थ सगम आयक अर्थ नति नारायण पील नति नति मार सगम अर्थमे सगम इंगिपता आये इष्ट अवनीति जो कुट पागो उद्योग उद्योग केन्द्र प्रभुत्म रूप उद्योग एडना उद्योग गवर्नमेंट मत प्रभु रंग संस्था अम्मी पड़े रेप अम्मेद बीएसएनएल अम्मे रैलवे अम्मे दा तर विमानाश्रया अम्मे अभी ओलक दोष पे अंबा की अबा की दोषपे मोतम आने बहुपस्त इधर इकड़ो गुजरात भारत देशा गुजरात गुजरात बंदी पैस्थि मूड़ कनपड़ी भारत देश दूसक मोतम गुजरात ताकत पे पैस्थि कनपड़ी मन इंदाक मोटर मीटर पेड़े आलरे आंध्रप्रदेश स्टार्ट चट के चट केसीआर अंटे ना गंत पान उसे मीटर का रैत रूपये कटा अवसर ने कड़ता इरवे ना गंट उचित विद्युत एकैक राष्ट्रंगा राष्ट्र रैतम निबडदी इंत गोप परपाल मूड सारे मन गोपुर कदा इला प्रधानमंत्री पनचे मूड सारे मुख्यमंत्री गुजरात की तरह प्रधानमंत्री भारत देशा की अभिवृद्धि चयले मोडी अभिवृद्धि संक्षेम पथकम गुख दिखा वो कार्यक्रम केसीआर राष्ट्रीय केसीआर गारीआरएस पार्टी का पथकम मोडी दी आयुक निजा मोडी की एमर्थम बाधा निलना पाल बिल कटे निलना स्टार बिल कटे निलना करे बिल कटे मन बाधन मन के एलसी कटे पेदा पील उल्ले पिछड़ को संसार उ संसार उ बाध अर्थम नेलना पाल बिल कटे अर्थम एलसी कटे अर्थम स्टार बिल कटे अर्थम इक रकर करे बिल कटे अर्थम मुनपाल नल बिल कटा वस्तान पेल पील पोदगा स्टैल का तैयार मत गडम पेको पड़क पे कोटेको पोदगा ड्रस मध्यान ड्रस रात्रि का ड्रस इला ना मत राहुल लख ने पीलता शिवाजी लख ने पीलता इला पोल दिखा दिखता गमन फोटो वार तप इंको कड़ा మోడీగాడు ఉంటాడు ఫోటోలు ఎంతకపోతే సెక్రటరీలు కూడా ఉండొచ్చు ఏ జరుగురా పక్కన నేను ఒక్కనే కనపడాలంటాడు. అంటే ఎవల కోసం చేసిన ప్రచారం తప్ప ఆర్బాటం తప్ప పని జరిగే పరిస్థితి లేదు. ఆయనకు అనుభవం కూడా లేదు. వాస్తవానికి ఒక్కనాడు కూడా ఎంపీగా పని చేయకుండా డైరెక్ట్ పార్లమెంట్ అడుగుపెట్టి ప్రధానమంత్రి అయిపోయాడు. ఒక్కనాడు కూడా ఎమ్మెల్యేగా పని చేయకుండా డైరెక్ట్ గా ముఖ్యమంత్రి అయిపోయాడు. ఎమ్మెల్యే గెలవాలి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ ఎమ్మెల్యే గెలిపించుకున్నారు. కనీసం ఎంపీటీస్ గెలవాలే, సర్పంచ్ గెలవాలే, జెడ్పీటీస్ గెలవాలే, ప్రజల మధ్యకి రాలే తిరగలే, చక్కగా ముఖ్యమంత్రి అయ్యాడు, చక్కగా ప్రధానమంత్రి అయ్యాడు. కానీ ప్రజల బాధలు ఏం తెలుస్తాయి? బ్లాక్ మొత్తం బయటికి తీస్తా నోట్ల రద్దు అని చెప్పేసి మొత్తం బ్యాంకులకైన లైన్ నిలబెట్టి ఒక రూపాయి మనకు వచ్చిందా? ఒక్క రూపాయి ఏమొచ్చింది? గ్యాస్ సిలిండర్ ధర పెరిగింది, పెట్రోల్ ధర పెరిగింది, డీజిల్ ధర పెరిగింది. నేను ఇలా బిజిగిరి షరీఫ్ వేదికగా చెప్పిపోతా ఉన్నా ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇంకా 200 రూపాయలు గ్యాస్ సిలిండర్ ధర పెరగబోతా ఉన్నది. ఈ ఎన్నికల కోసం ఆపారు. ఇది అయిపోయిన తెల్లారికెళ్ళి మళ్ళీ 200 పెరుగుతాయి, సబ్సిడీ తీసేసి. అంటే ఒక్కటంటే ఒకటి కూడా మన కోసం నిలబడేటువంటి ప్రభుత్వం కాదు. నేను బండి సంజయ్ మాడు కూడా అవినీతి వ్యాఖ్యలు చేస్తే మేము మాట్లాడింది కాదు, మీ గవర్నర్ గా పనిచేసినటువంటి ఆయన్నే సత్యపాల్ గారు మాట్లాడిరు. ప్రజెంట్ మేఘాలయ గవర్నర్ ఉన్నాడు, ఆయన బీజేపీ ప్రభుత్వమే గవర్నర్ చేసింది. గోవాలో ఉన్నటువంటి గవర్నమెంట్ అవినీతి చేస్తుంటే ఆయన గోవా గవర్నర్ కూడా వీకిరు, కాశ్మీర్ గవర్నర్ చేసిరు. కాశ్మీర్ గవర్నర్ గా ఉండి మేము ఈరోజు కాశ్మీర్ గవర్నర్ గా ఉండి 2 ఫైల్స్ క్లియర్ చేస్తే 300 కోట్లు ఇస్తామని మాకు చెప్పారు. 150 కోట్లేమో 150 కోట్లేమో అంబానీ కోసం, 150 కోట్లేమో ఆర్ఎస్ఎస్ చీఫ్ కోసం. దాన్ని నా సంతకాలు పెట్టాను అక్కడ. గవర్నర్ ఎందుకు సంతకం పెట్టాలి కాశ్మీర్ లో అంటే ముఖ్యమంత్రి లేడింగ్ అక్కడ ఎన్నికలు జరగలేదు కాబట్టి. ఏమంటే ఆర్కెల్ ట్రాన్స్ఫర్మేషన్ మేఘాలయకు పంపించారు. అవినీతి కార్యక్రమాలు చేస్తున్నటువంటి బీజేపీ వైపు నిలబడతారా? ప్రజల యొక్క మొత్తం ధనాన్ని దోచుకపోతూ, మనల్ని అక్రమాలను దోచుకపోతూ, మనందరినీ కూడా రోడ్డు మీద పడేసి అన్యాయమైనటువంటి అక్రమమైనటువంటి ధరలు పెంచుతూ మనల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి బీజేపీ పార్టీ కోటేశ్వర దయచేసి మీరే ఆలోచన చేయాలి. తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం చేసి అహర్నిశలు శ్రమించి మన కోసం నిలబడేటువంటి బిడ్డడు నా సహకార ఉద్యమకారుడు కేసీఆర్ గారి ఆశీర్వాదంతో మీకోసం నిలబడేటువంటి జెల్లు శ్రీనివాస్ యాదవ్ గారు మన కోసం వచ్చారు కాబట్టి వారి కోసం అందరం చప్పట్ల ద్వారా వేదిక మీదకి రావాల్సిందిగా సోదరుణ్ణి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదే క్రమంలో తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కేసీఆర్ గారికి వెన్నుదన్నుగా నిలబడి వ్యూహ ప్రతివ్యూహాలలో ప్రతి సందర్భంలో కేసీఆర్ గారి పాత్ర నలుస్తూ కేసీఆర్ గారికి మక్కికి మైకిగా నిలబడి ప్రతి కార్యక్రమాన్ని ముందు తీసుకుపోతున్నారు.